హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాచేస్ కిచెన్ అండర్స్. నేను మీ శిరీష. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. ఈరోజు మన ఛానల్లో చూడబోయే రెసిపీ ఒక హెల్దీ లడ్డు అండి. మంచి ఎనర్జీని ఇస్తుంది ఇది. చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అదే అండి సాబుదానా లడ్డు. ఎలా చేయాలో చూసేద్దామా. సాబుదానా లడ్డు కోసం మనము కడాయి పెట్టుకుని ఒక కప్పు సాబుదానాని తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మనము మందపాటి కడాయి తీసుకోవాలి, అప్పుడే మనకు కలర్ చేంజ్ అవ్వకుండా ఈవెన్గా ఫ్రై అవుతాయి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. 1/2 కేజీ తీసుకున్నానండి సాబుదానా. నేను సాబుదానా లడ్డు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, అంతేకాకుండా మనకు ఇన్స్టంట్ ఎనర్జీ ఇస్తుందండి. ఎప్పుడైనా ఉపవాసాలు చేసినప్పుడు సాబుదానాలతో చేసిన ఏ రెసిపీ తిన్నా కానీ మనకు ఎనర్జీ తక్షణమే లభిస్తుంది. ఈ సాబుదానా చిన్నపిల్లలకు కూడా చాలా బలం అండి. ఇలా మనము వేయించుకొని పొడి చేసుకొని ఆ పొడిని పాలల్లో కలిపి కూడా ఇవ్వచ్చు. సెరిలాక్ బదులుగా సెరిలాక్ కన్నా కూడా ఇవి చాలా ఎనర్జీ. నేను మా బాబుకి చిన్నప్పుడు అలాగే పెట్టేదాన్ని. ఇప్పుడు మనకి ఇవి ఫ్రై అయిపోయాయి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ వేసుకొని చల్లబడిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. మనకి ఇవి కంప్లీట్గా చల్లబడిపోయాయి అండి. కొన్ని కొన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పౌడర్ చేసుకుందాం. మిక్సీ పట్టుకున్నాం కదండి, దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మిగతాది కూడా ఇలాగే ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసుకుందాం. నెక్స్ట్ టైం పట్టింది కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలానే మనము 150 గ్రామ్స్ వరకు షుగర్ని మిక్సీ పట్టుకోవాలండి. ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ షుగర్ పౌడర్ని కూడా అందులో మిక్స్ చేసుకుందాం. ఈ షుగర్ పౌడర్ని సాబుదానా పౌడర్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. మీకు స్వీట్ ఇంకా కావాలనుకుంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చండి షుగరు. నేను తీసుకున్న దానికైతే ఎక్కువ స్వీట్ ఉండదు, చప్పగా కూడా ఉండదు, మీడియంగా ఉంటుంది. రెండు కంప్లీట్గా మిక్స్ అయ్యేలాగా ముందే కలుపుకోవాలండి. మనము వేరొక ప్యాన్ పెట్టుకొని మనము అందులోకి 1/2 కప్ నెయ్యి తీసుకోవాలండి. నెయ్యి మెల్ట్ అవ్వాలి మనకు. ఘీ మెల్ట్ అయింది కదండి. ఇక్కడ నేను ఓన్లీ మిలన్ సీడ్సే తీసుకుంటున్నాను. మీరు కాజు, బాదం, కిష్మిష్ ఏవైనా తీసుకోవచ్చు. ఇవి కొంచెం లైట్ బ్రౌన్ రంగు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. చూడండి మనకు చిత్తపటం అంటున్నాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. ఇంకా ఇందులో యాడ్ చేసుకోవాలి వేడి మీదనే కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నప్పుడు ఆ వేడికి షుగర్ మెల్ట్ అయ్యి మనకు లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. చాలా వేడిగా ఉంటుందండి, వెంటనే చేయి పెట్టకూడదు, కేర్ఫుల్గా కలుపుకోవాలి. చల్లగైపోయిందండి, చేతితో కలుపుకుందాం. ఇదంతా కూడా చక్కగా కలిపేసుకున్నాం కదండి. మీకు ఒకవేళ నెయ్యి సరిపోనట్టయితే ఇంకా కొంచెం వేడి చేసి తీసుకోండి. ఇప్పుడు మనము కొంచెం కొంచెం తీసుకొని మనకు కావాల్సిన సైజులో లడ్డూలను చుట్టేసుకోవడమే ఎదిగే పిల్లలకైతే చాలా చాలా మంచిదండి. రోజుకొకటి ఇవ్వండి, వాళ్ళు ఆటలాడి అలసిపోతారు కదా, తక్షణమే ఎనర్జీ ఇస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అన్నీ ఇలా చుట్టేసుకోవాలి. మనం వేడి మీదనే చుట్టేసుకోవాలండి, అప్పుడే మనకు లడ్డు చుట్టుకోవడానికి వస్తుంది. చల్లబడిందంటే మనకు ఆ షుగర్ అంతా కూడా చల్లబడి మనకు రౌండ్ షేప్లో రావడం కష్టమవుతుంది. ఎంతో టేస్టీగా ఉండే సాబుదానా లడ్డు ఎలా చేయాలో చూశారు కదండి. సాబుదానాలలో మనకు 3 సైజెస్ ఉంటాయండి. పెద్దవి నైలాన్ సాబుదానా తీసుకుంటే మనకు అంత ఈజీగా పౌడర్ అవ్వవండి. మనం చిన్నవి కానీ మీడియం సైజు కానీ తీసుకుంటే మనకు ఈజీగా పౌడర్గా వచ్చేస్తుంది. చిన్నవి తీసుకున్నారంటే మనకి ఇంకా ఫైన్ పౌడర్ వస్తుంది. ఇవి వెంటనే మనము ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవద్దండి. వేడి మీదనే లడ్డు చుట్టేసుకుంటాం కదా, ఒక 1/2 అవర్ తర్వాత ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకు 1 వీక్ నుంచి 10 డేస్ వరకు ఉంటాయి. ట్రై చేసినట్టయితే ఎలా వచ్చింది అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్లోడ్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.